మిత్ అనే సినిమా నుండి ప్రారంభించి నేషనల్ అవార్డు తీసుకునేంత ఎదిగారు. తమిళ్, తెలుగు, మలయాళం లాంటి ఎన్నో సినిమాలలో అమ్మ అక్క అని నటించడం మొదలుపెట్టారు. సురేష్ మేనన్ ప్రశాంతంగా ఉండిపోయారు. ఏ సినిమాలోనూ పడిచేయకుండా ఆయన మనసుకు సంతోషాన్ని ఇచ్చే వ్యాపారాల్లో తనని ఐక్యం చేసుకుని అడ్వర్టైజ్మెంట్ వృత్తిని మానేసి తనను తానే దూరం చేసుకున్నారు. విఘ్నేష్ శివన్, నయన్తార యొక్క నానుం రౌడిదాన్ సినిమా దర్శకుడు. ఇంతవరకు గ్లామర్ బొమ్మలా చూస్తున్న నయన్తారాని స్పెషల్ పేషెంట్లా చూపించి అంతు లేకుండా ఆమె మనసును కొల్లగొట్టిన వ్యత్యాసమైన దర్శకుడు. విజయ్ సేతుపతి నయన్తారను జంటగా పరిచయం చేసిన విఘ్నేష్ శివన్ ఇప్పుడు ఇంకో వ్యత్యాసమైన వ్యాపార వృత్తిగా తీసుకురాబోతున్నారు. ఆయన యొక్క తానాసేంద కూటం కోసం హోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారమని సినిమాలకు దూరంగా ఉన్న నటి రేవతి యొక్క మొదటి భర్త సురేష్ మేనన్ నటించడానికి తీసుకురాబోతున్నారంట. మొదట్లో సినిమాల్లో ప్రవేశం వద్దనుకున్న సురేష్ మేనన్ విఘ్నేష్ శివన్ చెప్పిన కథను విన్న వెంటనే ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ కోసం తనను అంకితం చేసుకున్న సురేష్ మేనన్ దానికోసం కొత్త గెటప్లోనూ తయారయ్యారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సురేష్ మేనన్ పెద్ద వేషంలో సిల్వర్ స్క్రీన్ పై వచ్చుటను చూడడానికి ప్రేక్షకుల్లాగానే మేము ఆతృతతో ఉన్నాం. సూపర్ గుడ్ చిత్రం అంటేనే నమ్మి కుటుంబం అంతా వెళ్లొచ్చని తమిళ సినిమా ప్రేక్షకులు తలచే విధంగా వాళ్ల మనసులోకి వెళ్లి ఒక కంపెనీ ఉంది అంటే అది సాధారణ విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఆ పేరుకి అర్హత గలవారు ఆర్బి చౌదరి గారు. ఈయన లేకపోతే ఈ రోజున తమిళ సినిమాకి చాలా మంది దర్శకులు దొరికి ఉండరు. ఈ రోజున పీక్ లో మర్యాదగా ఉన్న పాత దర్శకులు, వాళ్ల సహాయ దర్శకులు, విజయం సాధించిన ఎందరో నటులు, సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చి ప్రకాశించిన నటులని ఈయన చిత్రాలకు అమర్చినది చాలా పెద్ద సామ్రాజ్యం. పుదు వసంతం అనే చిత్రం దర్శకుడు విక్రమ్ని ఇచ్చింది, పురియాద పుదీర్ నాటామయ చిత్రాలు కెఎస్ రవికుమార్ కి ఇచ్చింది, ఆనందం అనే చిత్రం లింగస్వామికి ఇచ్చింది. ఇలా చౌదరి గారి గురించి ఎంతో చెప్పొచ్చు. ఆయన ఎందరినో పేరు ప్రఖ్యాతుల అందడం వెక్కించి ప్రశాంతంగా కూర్చున్నారు. ఆయన ఇంట్లోంచి ఇద్దరు వచ్చి సైలెంట్ గా సాధనలు చేస్తున్నారు. రామ్, ఈ సింగం పులి, కో శివా మనసుల శక్తి, తిరునాల్, కవలై వేండాం, యాన్ లాంటి ఎన్నో చిత్రాల్లో నటించిన జీవా ఆర్బి చౌదరి గారి కొడుకే. విజయ్ సేతుపతి, ఒక సీరియల్లో తుకడా పాత్రలో నటించిన వారిని కూడా నువ్వు ఏమన్నా పెద్ద హీరో అవుతావా అని ఎవరు అడగకూడదు. ఎందుకంటే అలాంటి ఒక సీరియల్లో చిన్న ఒక వేషంలో నటించిన విజయ్ సేతుపతియే ఈరోజు తనకంటూ ఒక రూట్ వేసుకుని, తన సినిమాలకంటూ ఒక ఆడియన్స్ గ్రూప్ ఏర్పరచుకుని 2-2, 4-4, 8 అని తన గ్రాఫ్ ని కొద్ది కొద్దిగా పైకి తీసుకొచ్చి మొదటి స్థానానికి క్యూలో నిలబడ్డారు. పిజ్జా, సూదు కవ్వం, ఇదుకుతానే ఆశపడ్డాయి, బాలకుమార, సేతుపతి ఐపీఎస్, నానుం రౌడీదాన్, పన్నయారం, పద్మినియం, ధర్మదురై, ఇలాంటి ఏ సినిమాను చూసినా ఆయన శ్రమ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సినిమా ఆడింది ఆడలేదనేది మీటర్ కాదు, విజయ్ సేతుపతి సినిమా అందులో విషయం ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. ఇటువంటి మంచి హీరో ఎవరి ఆసరా లేకుండా గొప్పగా ఎదుగుతున్న విజయ్ సేతుపతి ఇంతవరకు ఎవరు చేయలేని క్యారెక్టర్ను చేయబోతున్నారు. ఎవరి చిత్రం అంటే ఇంకా షాక్ అవుతారు. ఆరణ్యకాండం అనే వినే ఉన్నారా? తమిళ సినిమాలో టర్నింగ్ పాయింట్ అది. ఆ సినిమా దర్శకుడు కుమార్ రాజా త్యాగరాజన్ పలు దేశాల ప్రజల దృష్టిని తమిళనాడు వైపు తిప్పినవారు. ఆ దర్శకుడు సినిమా వచ్చిన పలు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకో స్క్రిప్ట్ రెడీ చేశారు. వ్యత్యాసమైన దర్శకునితో వ్యత్యాసమైన హీరో విజయ్ సేతుపతి కలవాలని నిర్ణయించుకున్నారంట. If you enjoyed this video, kindly like, share, comment. And for further our interesting videos, subscribe our channel below.